ఇక ఏపీ మీద అయితే తుఫాను ప్రభావం చూపుతోంది అయితే ఒక్కొక్క జిల్లాల వారీగా కూడా ఇది ప్రభావాన్ని చూపుతోంది అయితే ప్రెజెంట్ అయితే నెల్లూరులో ఎటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి అనేది కూడా మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు సురేంద్ర మిచోంగ్ తుఫాను నెల్లూరు మీద ఎటువంటి ప్రభావాన్ని చూపుతోంది మిచోంగ్ తుఫాను నెల్లూరు జిల్లాని ఒనికిస్తుందని చెప్పుకోవచ్చు నిన్నటి నుంచి పడుతున్నటువంటి వర్షాలకు ఇప్పటికే ఎక్కడ పట్టినా ఎక్కడ ఉన్నటువంటి చెరువులు వాగులు వంకలు పొంగి పొర్లి రోడ్ల మీదకి రావడంతో రోడ్లన్నీ కూడా జలమయమైపోయని చెప్పుకోవచ్చు అయితే ప్రధానంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతాలు 11 మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ 11 మండలాల మీద ఈ యొక్క మిచోంగ్ తుఫాను ప్రభావం అయితే తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు పెనుగాలులు చలిగాలులు ఈదురుగాలులతో నెల్లూరు జిల్లా అంతా కూడా ఇప్పటికే అతలాకుతలం అయింది నెల్లూరు జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలు తీవ్ర స్థాయిలో కురుస్తున్నాయని చెప్పొచ్చు అయితే ప్రధానంగా ముఖ్యంగా నెల్లూరు నగరం ఏదైతే ఉందో నెల్లూరు నగరం అయితే నిన్నటి నుంచి ప్రతి రోడ్డు ప్రతి నగరం కూడా ఈ నీళ్ళతో నిండిపోయి జలమయమైపోయి తిరగలేనటువంటి పరిస్థితి ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు రాలేక అనేక ఇబ్బందులు పెడుతున్నారు ఏదైనా అవసరం అయితే కూడా రావాలన్నా కానీ బయటకు రాలేనటువంటి పరిస్థితి అయితే మనం ప్రధానంగా చూస్తే ఇక్కడ మనం కేవీఆర్ పెట్రోల్ బంక్ అంటే నెల్లూరు సెంటర్ అయినటువంటి కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద ఎప్పుడు రద్దీగా ఎప్పుడు జనసందోహంతో వాహన చోదకులతో ఎప్పుడు రద్దీగా ఉండేటువంటి ఈ యొక్క ప్రాంతం ఒక్కసారిగా కూడా ఎటు పక్క చూసినా కూడా జలమయంతో ఈ సెంటర్ అంతా కూడా నిలిచిపోయిందని చెప్పవచ్చు ఈ కేవీఆర్ పెట్రోల్ బంక్ సెంటర్లో మనం గమనించితే ఈ నెల్లూరులో పడుతున్నటువంటి ముచోంగ్ తుఫాను ప్రభావం ఏ విధంగా ఉందో మనం ఒకసారి గమనించవచ్చు అయితే ఈ యొక్క మిచోంగ్ తుఫాను నుంచి ఎదుర్కొనేందుకు ఇటు జిల్లా అంతరంగం అంతా కూడా అప్రమత్తమయ్యింది అప్రమత్తమయ్యి జిల్లాలో ఉండేటువంటి అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని ఈ యొక్క ఆ మిచోంగ్ తుఫాను నుంచి ఎలాగైనా ఎదుర్కోవాలని కూడా అధికారులు అయితే సన్నద్ధం చేసుకొని ఈ యొక్క మిచోంగ్ తుఫాను పైన ఆ సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేశారు అయితే ఇప్పటికే కృష్ణాపట్నం పోర్టు వద్ద 9వ నెంబర్ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేయడం జరిగింది అయితే రేపు నెల్లూరు బాపట్ల మధ్య తీరం దాటే అవకాశం ఉండడంతో ఈ తీరం దాటిన తర్వాత పడేటువంటి తుఫాను తీవ్ర తుఫానుగా అతి భారీ వర్షం పడుతుందని కూడా ఇటు వాతావరణ శాఖ వెల్లడిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క ప్రధానంగా ఏదైతే సముద్ర తీర ప్రాంతాలు అమ్మిడి ఉన్నటువంటి 11 మండలాలకి ఈ యొక్క తుఫాను ప్రభావం అయితే ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడిస్తుంది అదేవిధంగా అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సూళ్లూరుపేట వద్ద కూడా గోకులకృష్ణ కాలేజీ వద్ద చెన్నై నుంచి హైవే అంటే 16 హైవే 16 9వ ప్రధాన జాతీయ రహదారి పైన కూడా వరద ఉద్రిక్తత కాలంగా అనేది కైవల్లి అనేది పొంగి పర్లదంతో అక్కడ ఉన్నటువంటి గేట్లన్నిటి కూడా ఎత్తేయడంతో ఒక్కసారిగా కూడా రోడ్డు మీదకి నీరు వచ్చి చేరిపోయి ఆ యొక్క గోకులకృష్ణ హైవే పై జాతీయ రహదారి పైన కూడా ఆ చెన్నై నుంచి వస్తున్నటువంటి చెన్నై విజయవాడ ఉన్నటువంటి హైవే అంతా కూడా అంతరాయం ఏర్పడి అక్కడ రాలేనటువంటి పరిస్థితి అయితే ఈ ఈదురు గాలులు ఎక్కువగా ఉండడంతో అంటే ఇప్పటికే 250 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క మిచోంగ్ తుఫాను నెల్లూరుకి 250 కిలోమీటర్ల దూరంలో ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఈదురు గాలుల ప్రభావం అయితే తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులను కూడా అప్రమత్తం చేయడం జరిగింది అప్రమత్తం చేసిన క్రమంలో విద్యుత్ శాఖ కూడా ఈ యొక్క 11 మండలాల్లో ఎక్కువ తీవ్రంగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో దాదాపుగా 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈ ఈదురుగాలులు వీస్తున్నాయని చెప్పడంతో ఈ అధికారులు విద్యుత్ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలుస్తుంది అదేవిధంగా రైతులు కూడా ఇప్పటికే రైతాంగం అంతా కూడా ఎంతో నిన్నటిదాకా కురిసినటువంటి వర్షానికి సంతోషించారు అయితే నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి ఆల్రెడీ చెరువులు వాగులు వంకలు నెల్లూరు జలాశయాలన్నీ కూడా పూర్తిగా నిండిపోయి ఉండడంతో ఇప్పుడు ఈ నిండిపోయి రోడ్ల మీదకి వచ్చి ఆ పొలాలన్నీ కూడా పూర్తిగా నీటి మట్టమవడంతో కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తీవ్రంగా రైతాంగం కూడా నష్టపోయేటువంటి పరిస్థితి అయితే ఇక విద్యాశాఖ కూడా ఇటు సెలవులు ప్రకటించడం జరిగింది ఈ మొత్తానికి ఈ యొక్క మిచోంగ్ తుఫాను ప్రభావం అయితే నెల్లూరు జిల్లా మీద తీవ్రంగా ఇప్పుడున్నటువంటి ఏపీలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కంటే కూడా నెల్లూరు జిల్లాలో ఎక్కువ ప్రభావాన్ని అయితే చూపిస్తుందని చెప్పవచ్చు నెల్లూరులో ఉన్నటువంటి ఇప్పటికే 2 జలాశయాలు పూర్తిగా
పూర్తి నీరు చేరుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాలన్నిటిని కూడా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పుడే ఆర్టీసీ కాలనీ, వైఎస్ఆర్ నగర్, సంతపేటలో ఇటు భుజభుజ నెల్లూరులో ఉన్నటువంటి ఆ యొక్క లోతట్టు ప్రాంతాల్లో జలమైనటువంటి వారందరినీ కూడా అక్కడి నుంచి పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. పునరావాస తరలించిన తర్వాత వారికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు కలెక్టర్ హరినారాయణన్, ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి వీళ్ళందరూ కూడా సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ యొక్క నిజంగ తుఫాన్ని ఏ విధంగానైనా ఎదుర్కొని ఈ యొక్క ప్రజలకు భద్రత కల్పిస్తామని కూడా హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా తీరం దాటే క్రమంలో భారీగా దాదాపుగా 110 కిలోమీటర్ల వేగంతో ఈ యొక్క తుఫాను వస్తుందని చెబుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఇటు మత్స్యశాఖకు సంబంధించి ఇటు సముద్రానికి కూడా వేటకు వెళ్లొద్దని చెప్పడం జరిగింది. అదేవిధంగా సముద్రం ఇటు మైపాడు బీచ్, కోడూరు, తూపులపాలెం, తుమ్మలపంట వద్ద ఉన్నటువంటి సముద్రం కూడా ఇప్పటికే దాదాపుగా 40 నుంచి 60 మీటర్ల దూరం ముందుకు వచ్చిందని కూడా ఇటు వాతావరణ శాఖ వెల్లడిస్తుంది. అయితే మొత్తం మీద కూడా ఈ నెల్లూరు జిల్లాకి ఈ యొక్క మిచ్చంగు తుఫాన్ అయితే భారీ నష్టాన్ని చేకూరుస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రైతులు నష్టమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా రోడ్లన్నీ కూడా ఛిద్రమైపోయి రోడ్ల మీద నీరు ప్రవహిస్తుండటంతో ఈ నీరు రోడ్ల మీద ప్రవహిస్తున్న నేపథ్యంలో వాహనదారులు అయితే కూడా నెల్లూరు జిల్లాలో ఉన్న తీవ్రత అనేది మీరు రిపోర్టింగ్ అందిస్తున్నప్పుడు కూడా మాకు అర్థమవుతోంది. మీరు ఫేస్ చేస్తున్న ఇన్కన్వీనియన్స్ లో అయితే సహాయక చర్యలు చేపట్టేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? సహాయక చర్యలు చేయడానికి నిన్నటి నుంచే జిల్లా కలెక్టర్ హరినారాయణ అందరినీ సమన్వయం చేసుకుని జిల్లాలో ఉన్నటువంటి అధికారులు, రెవెన్యూ, ఫైర్, విద్య, వైద్య, పోలీసు, ఫైర్ అన్ని సిబ్బందులతో కూడా సమీక్ష ఏర్పరిచి ప్రతి ఒక్కరూ విధులకి తప్పకుండా హాజరయ్యి ఏదైతే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, రెవెన్యూ నియోజకవర్గ స్థాయి వరకు కూడా ఉన్నటువంటి అధికారులు ఎక్కడికక్కడ ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా అక్కడే ఉండి ఆ యొక్క ప్రజలు ఇబ్బంది పడకుండా వారికి కావాల్సినటువంటి అవసరాలను చేకూర్చి వారికి కావాల్సినటువంటి ఆ పునరావాస కేంద్రాలు ఏర్పరిచి ఏదైనా అవసరమైతే కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తీసుకొచ్చి ఆ యొక్క లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కాపాడేందుకు కూడా పూర్తిగా ఎలాంటి చర్యలు చేపట్టాలనో అలాంటి చర్యలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడే ఇంతకు ముందు కూడా దాదాపుగా అరగంట ముందు సమీక్ష సమావేశం కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి ఇటు జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరితో సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమీక్ష సమావేశంలో కూడా ఇటు నెల్లూరులో ఉన్నటువంటి అధికారులందరూ ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం వహించకుండా ఈ యొక్క మిచ్చంగు తుఫాన్ నుంచి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది కాబట్టి ఈ యొక్క తుఫాన్ నుంచి మనం ఎదుర్కోవాలని చెప్పి కూడా వారికి సూచనలు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క మిచ్చంగు తుఫాను ఇప్పటికే తీరం దాటక ముందే ఇలాంటి పరిస్థితి ఉంటే ఈ తీరం దాటిన తర్వాత ఏర్పడేటువంటి తీవ్ర తుఫాను భారీ వర్షానికి ఏ విధంగా ఉంటుందో ఊహకు అందనటువంటి పరిస్థితి. ఈ ఊహకు అందనటువంటి పరిస్థితుల్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే భయపడుతున్నటువంటి పరిస్థితి, ఆందోళన చెందుతున్న పరిస్థితి. ముఖ్యంగా రైతులైతే నారుమడులు వేసుకొని ఇటు ఉద్యాన పంటలు, మామిడి తోటలు అన్నీ కూడా ఇప్పటికే చిందరవందరైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రేపు కురవబోయేటువంటి ఈ పెను తుఫాను ఏ విధంగా ఉండబోతుందని కూడా ఇటు అందరూ ప్రతి ఒక్కరూ ఒక రైతులే కాదు ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇళ్లలో నుంచి బయటకు రాలేనటువంటి పరిస్థితి. ఒకవేళ ఏదైనా అవసరమైనా కానీ ఇటు మండల, రెవెన్యూ, గ్రామ స్థాయిలో ఆర్టీఓ కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కంట్రోల్ రూమ్ ఏ మండలానికి, ఏ నియోజకవర్గానికి ఒక్కొక్క కంట్రోల్ నెంబర్ను కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా అత్యవసరం అయితే, ఏదైనా ఇబ్బంది అయితే, ఏవైనా కూలిపోయేటువంటి బిల్డింగులు ఉన్నా కానీ అటువంటి బిల్డింగులు, పాతబడినటువంటి బిల్డింగులు, వాళ్ళ ప్రాంతంలో కరెంటు అంతరాయం కలిగినా, చెట్లు విరిగిపడినా, ఎలాంటి అంతరాయాలు జరిగినా కానీ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి తెలిస్తే దగ్గరలో ఉన్నటువంటి అధికారులు అక్కడికి వెళ్ళి వారి యొక్క సమస్యను కూడా తీరుస్తారని కూడా ఇటు అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే మొత్తం మీద కూడా మిచ్చంగు తుఫాన్ నుంచి బయటపడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు అయితే అధికారులు తీసుకుంటున్నారు. అయితే ఈ యొక్క
కాలంగా నెల్లూరుకి సంబంధించినటువంటి జలాశయాలన్నీ కూడా పూర్తిగా అంటే గత 4 రోజుల నుంచి పడుతున్నటువంటి ఆ జల్లులకే ఈ యొక్క ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరదలకు ఈ జలాశయాలన్నీ నిండిపోయి ఉన్నాయి. నిండిపోయి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆల్రెడీ నిండిపోయి ఇప్పుడు కురుస్తున్నటువంటి నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి ఈ యొక్క వానకి మరింత ఉద్రిక్తత అయితే ఏర్పడుతుంది. అయితే ముఖ్యంగా ఎప్పుడూ రద్దీగా ఉన్నటువంటి ఈ కేవీఆర్ పెట్రోల్ బంకులో దీనికి ఉదాహరణ కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క ముఖ్యంగా తుఫాను అయితే భయభ్రాంతులకు గురిచేస్తూ ఆందోళనకు గురిచేస్తూ రేపు తీవ్రం తాకే ఎందుకనంటే ముఖ్యంగా నెల్లూరు బాపట్ల మధ్య ఈ యొక్క తీరం దాటుతుంది కాబట్టి ఈ దాటే క్రమంలో ఎంత వేగంతో ఆ తుఫాను అనేది వస్తుంది, ఆ తుఫాను నుంచి ఎలా బయటపడాలి, ఈ తుఫానులో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ఇటు ప్రజలు అధికారులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఆందోళన చెందినప్పటికీ కూడా ఎలాంటి అధైర్యపడవద్దని కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయితే ఇటు ఇప్పటికే కృష్ణపట్నం వద్ద 9వ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో మరింత ప్రజలైతే ఆందోళన చెందినటువంటి పరిస్థితి. తుఫాను ప్రభావం రేపు పొద్దుటికి ఏకోజామునికి నెల్లూరు బాపట్ల మధ్య తీరం దాటుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆ ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క రోడ్ల మీదకి మొత్తం డ్రైనేజీలు మొత్తం పొంగి పొర్లుతున్న నేపథ్యంలో మొత్తం జలాశయాలు ఏదైతే నెల్లూరుకి సంబంధించినటువంటి ప్రధాన జలాశయం ఇటు సోమశిల జలాశయం కండలేరు అదేవిధంగా కనిగిరి కలిగిరి అటువంటి చెరువులు ప్రతి గ్రామం ముఖ్యంగా తీర ప్రాంతాన్ని ఉన్నటువంటి 11 మండలాలకైతే ఈ యొక్క తుఫాను ప్రభావం ఎక్కువగా ఉందని అధికారులు చెప్తున్నారు. ఆ చెప్తున్న నేపథ్యంలో ఈ అధికారులంతా ఈ యొక్క చెరువులన్నీ నిండిపోయి ఉండడంతో ఇప్పుడు ఆ వరద నీరంతా కూడా పైకి ప్రవహించి రోడ్ల మీదకి ఇళ్లలోకి వచ్చేస్తున్న నేపథ్యంలో దాదాపుగా చాలా గ్రామాలను కూడా ఈ సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి 11 మండలాల వాసులందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. తరలించిన నేపథ్యంలో వారికి ఎలాంటి అవసరాలు ఉన్నా కానీ వారిని గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు సచివాలయ అధికారులు ప్రతి ఒక్కరిని కూడా అప్రమత్తం చేసి ఈ యొక్క మిచెంగు తుఫాన్ని ఎలాగైనా ఎదుర్కోవాలని చెప్పి నెల్లూరు జిల్లా అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఈ వాతావరణ శాఖ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ మిచెంగు తుఫాన్ నుంచి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కూడా మనం కూడా బిట్టి విధారు కూడా హెచ్చరిస్తున్నాం. రేణుశ్రీ రైట్ సురేంద్ర.